విక్టరీ వెంకటేష్ ఎఫ్ టూ సినిమా తర్వాత చేస్తున్న సినిమా నారప్ప. తమిళ్లో ధనుష్ నటించిన అసురన్ సినిమాకు ఇది రీమేక్. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది ఈ అసురన్ సినిమా. ఇక తెలుగులో ఈ సినిమా రైట్స్ కొన్న సురేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా నారప్ప అని చేస్తున్నాడు. వెంకటేష్ కి జోడీగా ప్రియమణి నటిస్తుంది. కరోనా కారణంగా టాలీవుడ్ లో చాలా సినిమాలు ఈ మధ్య నేరుగా ఓటీటీలోకి వచ్చేసాయి. ఇక ఇదే రూట్ లో మన వెంకీ నారప్ప కూడా వచ్చేస్తుంది. అన్ని సక్రమంగా ఉంటే మన వెంకీ నారప్పని థియేటర్లలో చూసేవాళ్లం, కానీ అది జరగడం లేదు. ఓటీటీలో నారప్పని రిలీజ్ చేయొద్దు అని డిస్ట్రిబ్యూటర్లు ఎన్ని రకాలుగా చెప్తూ ఉన్నా ఇప్పటికే ఓటీటీ డీల్ పూర్తి కావడంతో సురేష్ బాబు వెనక్కి రాలేకపోతున్నాడు. దీంతో ఈ నారప్ప సినిమాను ఈ నెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి పెడుతున్నారు. ఇప్పుడు 20వ తేదీ వెనక ఒక పెద్ద కథ దాగుంది. అదేంటంటే, మామూలుగా టాలీవుడ్ లో సినిమాలు విడుదలవుతుంది అంటే ఆ రోజు శుక్రవారం అని చెప్పాలి. ఎప్పుడో గాని డేట్ మారదు. నిజానికి నారప్ప సినిమాను కూడా అదే లాజిక్ ప్రకారం ఆగస్ట్ 23 లేదా 24వ తేదీలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేయాలని అనుకున్నారట. దానికి తగ్గట్టే వారం ముందు నుంచి ప్రచారం మొదలు పెడితే బాగుంటుందని అనుకున్నారట. కానీ సినిమా విడుదల తేదీని 4 రోజులు ముందుకు తీసుకొచ్చి సడన్ గా ఆగస్ట్ 20 ప్రకటించారు. అది కూడా సోమవారం రోజున. దానికి ప్రధాన కారణం ఎగ్జిబిటర్లను డిస్ట్రిబ్యూటర్లను ఇబ్బంది పెట్టకూడదనేనట. ఈ నెల 23 నుంచి థియేటర్లు తెరుచుకుంటాయనే టాక్ కూడా గట్టిగా ఉంది. కానీ ఆ రోజున థియేటర్లు తెరుచుకున్నా ఏ సినిమాలు రిలీజ్ అవుతాయో చెప్పలేం. కానీ ఆ రోజు థియేటర్లు ఓపెన్ అవుతాయనే టాక్ వినిపిస్తోంది. ఇక అదే రోజు నారప్పను ఓటీటీలో రిలీజ్ చేస్తే ఎగ్జిబిటర్ల మనసు మరింత నొచ్చుకుంటుందని సురేష్ బాబు భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. అందుకే 3-4 రోజులు ముందుకు తెచ్చి సినిమాను 20వ తేదీన విడుదల చేస్తున్నారు. ఇది ఆగస్ట్ 20 అమెజాన్ ప్రైమ్ లో సడన్ గా నారప్ప రిలీజ్ కావడానికి అసలు కారణం. ఏదేమైనా ఈ విషయంలో సురేష్ బాబుని ఖచ్చితంగా అభినందించాలి.